రెండోది నేను నిన్న మొన్న వరుసగా చూస్తున్నా, రెండోసారి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా నమోదు చేయించుకోవాలని కండిషన్ పెట్టిండ్రు. అది తప్పు, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. మొదటిసారి వేయించుకున్న వాళ్ళు రెండో డోస్ వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్లు అని నిబంధనలు అని ఇలాంటివి పెట్టడం అనేది సామాన్యులకు కష్టమవుతుంది. ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, రెండో డోస్ వేసుకున్న వాళ్ళు మొదటి డోస్ వేసుకున్న సర్టిఫికేట్ తీసుకొని వస్తే తక్షణమే వాళ్ళకు రెండో డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారత ప్రభుత్వాన్ని నేను ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాయబోతున్నా. ఈ రోజు సిరం పూనా కంపెనీ, అదేవిధంగా భారత్ బయోటెక్ మన దగ్గర ఈ రెండు కంపెనీలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ మనం పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నాం. ఇప్పటి వరకు 15 కోట్ల మందికి ఇచ్చినాము, ఇంకా 80 కోట్ల మందికి ఇవ్వాలని చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. అంటు రోగాల నిరోధక చట్టం కింద మీకు పేటెంట్ రైట్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చి ఉత్పత్తి చేయించుకోవచ్చు. ఒకవేళ ఎన్నో వందల కంపెనీలు ఈ రోజు మంచి మంచి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఫార్ములా ఇస్తే నిమిషాల మీద వాళ్ళు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఏ సంస్థలైతే ఉత్పత్తి చేస్తున్నాయో వాళ్ళ నుంచి ఫార్ములా తీసుకొని ఇతర కంపెనీలకు ఆ ఫార్ములాని ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి దేశంలో దాదాపుగా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 100 కోట్ల జనాభా ఉంటారు. 100 కోట్ల మందికి వ్యాక్సిన్ తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వ్యాపార దృక్పథము, వ్యాపార కోణము, చట్టం యొక్క నియమ నిబంధనల కోణంలో ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 3 రకాల ధరలను నిర్ణయించడము చివరికి పేదోళ్లను దోసుకునే కాడికే వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట ప్రభుత్వానికి 400, ప్రైవేట్ హాస్పిటల్కి 600. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కొనుక్కొని ఏం చేసుకుంటారు, పేదవాడు ఇక్కడ దొరకనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతాడు. 600 అనేది అన్యాయం, దుర్మార్గం. ఈ వ్యాపార దృక్పథము కోణమే తప్పు. ఈ ఫార్ములా కనిపెట్టేటప్పుడు ఈ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఫార్ములా కనిపెట్టిన వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉన్నది. ఈ అంటు రోగాల నిరోధక చట్టం ప్రకారము ఇలాంటి ఉపద్రవ పరిస్థితులు వచ్చినప్పుడు ఫార్ములా మీద పేటెంట్ రైట్ పనిచేయదు. అందుకే నేను ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నా, ఈ ఏదైతే ఉత్పత్తి చేసే సంస్థల దగ్గర ఈ పేటెంట్ రైట్ ఉందో వాటిని తీసుకుని అన్ని ఉత్పత్తి సంస్థలకు ఈ ఫార్ములా ఇచ్చి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి దేశంలో ఉన్న 100 కోట్ల ప్రజలకు తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి మీద తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి దీనికి సంబంధించిన చర్చకు కూడా లేవనెత్తడం జరుగుతుంది. భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ప్రతి వాడికి అందుబాటులోకి తీసుకొని రావాలి. ఉచితంగా వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు, పేదలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు, హాస్పిటల్కి వస్తే పడకలు అందుబాటులో లేవు, సీరియస్ అయితే ఆక్సిజన్ అందుబాటులో లేదు, టైం బాగాలేకపోతే చచ్చిపోతే శ్మశానాలు కాల్చడానికి జగలేదు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే బాధకరమైన విషయం ఉండదు. దీని మీద ప్రత్యేకమైన దృష్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, రాజకీయాలను పక్కన పెట్టాలి, రాజకీయ కక్షా సాధింపులు కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇటు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కొంతకాలం మీ క్రూరమైన రాజకీయ క్రీడలకు సెలవు పెట్టండి. మీరిప్పుడు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మీ తెలివితేటలను, మీ శక్తిని, మీ యుక్తిని, మీకున్న అవకాశాలను, మీకు ప్రజలిచ్చిన అధికారాన్ని వినియోగించండి. మీకు కుర్చీ ఇచ్చింది ప్రజల్ని కాపాడడానికి, మీ పార్టీలను, మీ పదవులను కాపాడుకోవడానికో, లేకపోతే మీ పార్టీ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికో ఉపయోగించకండి.